ప్రైజ్ ద లార్డ్. తెలుగు బైబిల్ కథలు ప్రేక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ వీడియోలో యాకోబు తాను ఎంతగానో ప్రేమించిన తన భార్య అయిన రాహీలను గూర్చి మీతో మాట్లాడాలి అని ఆశపడుతున్నాను. యాకోబు తన అన్న అయిన యాషావును మోసం చేసి తన అన్న ఆశీర్వాదాలను యాకోబు పొందుకొని అన్నను మోసగించినందుకు తనను ఎక్కడ చంపేస్తాడో అని రిబ్కా సహోదరుడైన లాబాను దగ్గరకు యాకోబు వెళ్ళాడు అని మనం ముందు వీడియోలో చూసాం కదా. అయితే ఆదికాండము 29వ అధ్యాయం చదివినట్లయితే హారాను వెళ్ళిన తరువాత జరిగిన విషయాలు గూర్చి అక్కడ వ్రాయబడి ఉంటుంది. హారాను చేరిన యాకోబు ఊరి బయట పొలములో ఒక బావి వద్ద ఆగి విశ్రాంతి తీసుకొని చుండగా కొంతమంది గొర్రెల కాపరులు ఆ బావి వద్దకు తమ మందకు నీళ్లు పట్టించడానికి వస్తారు. అక్కడకు వచ్చిన వారిని తన తల్లి సహోదరుడైన లాబాను వివరాలు యాకోబు అడుగుతాడు. అయితే రాహీలు తన తండ్రి గొర్రెలను మేపుతూ అప్పుడే గొర్రెలకు నీళ్లు పట్టించడానికి బావి దగ్గరకు వస్తుంది. రాహీలు అనగా ఆడగొర్రె అని అర్థం. అయితే స్త్రీలలో మొట్టమొదటి గొర్రెల కాపరి ఈ రాహీలే. ఆ బావి దగ్గర ఉన్నవారు రాహీలను చూపించి ఆమె లాబాను కూతురు అని చెప్తారు. యాకోబు తన వివరాలు అన్నీ రాహీలతో చెప్పినప్పుడు ఆమె యాకోబును తన ఇంటికి తీసుకువెళ్ళి యాకోబును గూర్చి తన తండ్రికి చెప్తుంది. ఆ విధంగా యాకోబు లాబాను ఇంటికి వెళ్ళి నెల రోజుల పాటు ఊరుకనే కొలువు చేస్తాడు. అది చూసి లాబాను, నీవు నా బంధుడవైనందున ఊరకయే కొలువ చేసేదవా అని నీకేమి జీతం కావాలి అని అడుగుతాడు. ఆదికాండము 29వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే ఈ లాబానుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. వారిలో పెద్దదాని పేరు లేయా, ఆమె జబ్బు కండ్లు గలది. చిన్నదాని పేరు రాహేలు, ఈమె రూపవతియు సుందరియునై ఉండెను. కాబట్టి యాకోబు రాహేలును ప్రేమించి ఆమెను వివాహం చేసుకోవడానికి, తన భార్యగా చేసుకోవడానికి ఆమె కోసం 7 సంవత్సరములు నీకు కొలువ చేస్తాను అని లాబానుతో అంటాడు. చెప్పినట్లుగానే 7 సంవత్సరములు కొలువ చేస్తాడు. యాకోబుకు రాహేలు మీద ఉన్న ప్రేమ వల్ల 7 సంవత్సరములు కూడా కొద్ది రోజులుగా గడిచిపోతాయి. తరువాత వివాహం చేయమని అడిగినప్పుడు లాబాను యాకోబును మోసం చేసి రాత్రివేళ రాహేలు బదులుగా లేయాను యాకోబు దగ్గరకు పంపిస్తాడు. తరువాత లాబాను తన దాసి అయిన జిల్పాను లేయాకు దాసిగా ఇస్తాడు. యాకోబు అన్నను మోసగించి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ లాబాను చేతిలో మోసపోయాడు. గలతీ 6వ అధ్యాయం 7వ వచనంలో మోసపోకుడి దేవుడు విక్రింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని వ్రాయబడి ఉంటుంది. అలాగే యాకోబు మోసగించి ఇప్పుడు మోసపోయాడు. తరువాత యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరములు కొలువు చేసి రాహేలును వివాహం చేసుకున్నాడు. తరువాత లాబాను దాసి అయిన బిల్హాను రాహేలు దాసిగా ఇస్తాడు. ఆదికాండము 29వ అధ్యాయము 30వ వచనం మనం చూసినట్లయితే అతడు లేయ కంటే రాహేలను బహుగా ప్రేమించాడు అని వ్రాయబడి ఉంటుంది. రాహేలు అందం సౌందర్యంతో పాటు తన భర్త ప్రేమను కూడా పొందుకుంది. అయితే ఆమెకు ఉన్న ఒకే ఒక లోటును మనం చూసినట్లయితే ఆమెకు పిల్లలు లేరు. ఆదికాండము 30వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే రాహేలు తను యాకోబుకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడుతుంది. అంటే రాహేలు గొడ్రాలుగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకోలేదు. లేయాను జ్ఞాపకం చేసుకొని ఆమెకు గర్భఫలం ఇచ్చాడు. తనకు లేని ఆశీర్వాదం తన అక్కకు ఉండడం వల్ల తన అక్క మీద ఆమె అసూయపడుతుంది. ఉదాహరణగా మనం చూసినట్లయితే బైబిల్లో మొట్టమొదటి నరహత్య కూడా ఈ అసూయ వల్లే జరిగింది. కయీను
తన తమ్ముడైన హేబెలును ఈ అసూయ వల్లే చంపాడు. అయితే యాకోబుతో, రాహేలు నాకు గర్భఫలమిమ్ము, లేని ఎడల నేను చచ్చేదనెను. ఆ మాటలు విన్న యాకోబు రాహేలు మీద కోపపడి, నేను భర్తనే కాని బిడ్డలను మాత్రం దేవుడే ఇవ్వాలి అని యాకోబు అంటాడు. ఆదికాండము 30:2 ఈ విషయం మనకు కనబడుతుంది. ఇలా రాహేలు బిడ్డల కోసం ఎన్నెన్ని ప్రయత్నాలు చేసిందో చూద్దాం. మొదటిగా తన దాసి అయిన బిల్హా ఉంది కదా, ఆమె నాకు పిల్లలను కనును అని బిల్హాను యాకోబుకు భారీగా ఇస్తుంది. ఆమె ద్వారా దాను, నఫ్తాలి అనేవారు పుడతారు. రెండవదిగా రూబేను పొలములో నుండి తెచ్చిన పుత్రదాత వృక్షపు పండ్లను లేయా దగ్గర నుండి తీసుకుని తింటుంది. ఇలా చాలా ప్రయత్నాలు చేసి చేసి చివరికి దేవుని వైపు చూసి దేవుని ప్రార్థించింది. ఆదికాండము 30:22 మనం చూసినట్లయితే, దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను, కాబట్టి అతనికి యోసేపు అని పేరు పెడుతుంది. రాహేలు తన అక్క మీద అసూయపడినప్పుడు దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకోలేదు. పుత్రదాత వృక్షపు పండ్లను తిన్నప్పుడు దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకోలేదు. కానీ దేవుని వైపు చూచినప్పుడు, దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకున్నాడు. ఇతరులకు ఉన్నది మనకు లేదని బాధపడడం కంటే దేవుని ప్రార్థిస్తే ఒకనొక సమయమున దేవుడే నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు అనే విషయం ప్రతి స్త్రీ గుర్తుపెట్టుకోవాలి. రాహేలు ఎంతో కాలం ఎదురు చూచిన తరువాత దేవుడు యోసేపును ఇచ్చాడు. తరువాత ఆదికాండము 30:16-20 మనం చదివినట్లయితే, రాహేలు ప్రసవ వేదనతో బాధపడుచు ప్రాణం పోతుండగా పుట్టిన బిడ్డకు బెనోని అని పేరు పెట్టెను. బెనోని అనగా దుఃఖపుత్రుడు అని అర్థం. తరువాత యాకోబు అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. బెన్యామీను అనగా కుడిచేతి పుత్రుడు అని అర్థం. బెన్యామీను పుట్టిన తరువాత రాహేలు చనిపోతుంది. అట్లు రాహేలు చనిపోయి బెత్లెహేమను ఎఫ్రాత మార్గమున పాతిపెట్టబడింది. అప్పుడు యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభము కట్టించాడు. అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రైజ్ ద లార్డ్.